నమస్కారం. నేను చావుకైనా రేవుకైనా సిద్ధమే. అసత్యాలు చెప్పదలుచుకోలేదు. పచ్చ మీడియాలాగా పచ్చగొట్టాలలాగా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకోలేదు. పెద్దబాబు చిన్నబాబులాగా చెప్పిన అబద్ధమే చెప్పి చెప్పన అబద్ధం చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టదలుచుకోలేదు. ఎవరైనా సరే తప్పుడు కామెంట్లు పెట్టినా, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినా ముందు ప్రభుత్వానికి పోలీసులకి తెలియజేస్తాను. చట్టపరంగా సివిల్ క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి అడుగుతాను. అప్పటికి కూడా మీరు తగ్గకపోతే తగ్గేదే లే, ఇంటికి వచ్చి సొరకాయలు కోసేస్తా, ఇళ్ల మీదకి వచ్చి సొరకాయలు కోసేస్తా. ఓకే, ఇక నా ఆత్మకథ. నేను కృష్ణా జిల్లా, అదే కేశినేని నాన్నగారు, కేశినేని నాన్నగారు కొడాలి నాన్నగారు ఉంటారు కదా, గుడివాడ. ఆ గుడివాడకి దగ్గరలో ఒక పెదపారు కూడా అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి దగ్గరలో పుట్టానని చెప్తారు అందరూ. నేను పుట్టిన తర్వాత నా తల్లిదండ్రులు నాకు రామ్జీరావు అని పేరు పెట్టారు. నాకు రామ్జీరావు పేరు బాగానే ఉంది, మంచి పేరు, అదృష్టం వచ్చే పేరు పెట్టారు తల్లిదండ్రులు. చాలా మంచి పేరు అది, రామ్జీరావు. కానీ చిన్నప్పటి నుంచి ఆ పొలం పనులకు వెళ్ళమంటే నాకేం ఇష్టం ఉండేది కాదు. అసలు పొలం పనులకు వెళ్ళేవాడినే కాదు నేను. ఇక్కడ చిల్లర మల్లరగా తిరుగుతుంటారు, జేబులు కొట్టేవాళ్ళు తిరుగుతుంటారు, చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, నాకు వాళ్ళతోటి స్నేహాలు ఎక్కువైపోయింది. చిన్న చిన్న దొంగతనాలు చేయటం అవి ఇవి నేర్చేసుకున్నాను నేను. అబద్ధాలు చెప్పటం అవన్నీ కూడా నేర్చేసుకున్నాను. స్కూల్కి వెళ్ళమని బలవంతంగా పంపిస్తే నన్ను కొట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, బాబాయిలు అందరూ కొడితే అప్పుడోసారి స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ అప్పుడు పరీక్షలు ఉంటాయి కదా, ఆ పరీక్షలు అప్పుడు ఏం చేసేవాడి, పక్కడి దాంట్లో ఇలా తొంగి చూసి రాసేవాడిని, కప్పి కొట్టేసేవాడిని అనమాట. అలా అలా దెక్కుంటూ ఏదో 8వ క్లాసో 9వ క్లాసో చదువుకుంటూ వచ్చేసాను అక్కడికి. ఆ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ అలా సన్నాసులతోటి, నేను లుచ్చాగాళ్ళతోటి, వెధవులతోటి కూడా బాగా పరిచయాలు వచ్చేసినాయి. అప్పటి నుంచే నాకు ఒక కోరిక పుట్టింది, కోట్ల కోట్ల అధిపతిని అయిపోవాలి నేను అని. అరే ఎట్లా అవ్వాలి, అబద్ధాలు చెప్తే కానీ కోట్ల కోటాధిపతిని కాలేను నేను. ఏం వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది, 4 గింజలు వస్తాయి. అంటే ఆ రోజుల్లో 3 పంటలు ఉండేవి కాదులేండి నా చిన్నప్పుడు. మా ఇంట్లో వాళ్ళు ఏమో వ్యవసాయం చేయి అనేవాళ్ళు. వ్యవసాయం చేస్తే ఏమొచ్చింది, ఏమీ రాదు. అందుకని జేబులు కొట్టేసామనుకోండి బాగా డబ్బులు వస్తూ ఉంటాయి, అబద్ధాలు చెప్పామనుకోండి బోల్ డబ్బులు వస్తాయి. అవి అప్పటి నుంచి నేర్చుకున్నా, చిన్నప్పటి నుంచి నేర్చేసుకున్నాను నేను. అలా చేస్తూ ఉండేసరికి మా బంధువుల్లో వాళ్ళు, నా స్నేహితులు అందరూ నన్ను, ఈ రామ్జీరావు గారు ఏంది, ఎలా తయారైపోయాడు వీడు, వీడి పేరు డ్రామాజీరావు అని పెడదాము, డ్రామాజీరావు అని పెడితేనే బాగుంటుందని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి డ్రామాజీరావు అని పిలవడం మొదలెట్టేశారు నా బంధువుల్లో కొంతమంది, నా స్నేహితులు కొంతమంది. అమ్మ ఇదేదో బాగుంది ఈ పేరు డ్రామాజీ అని చెప్పి పెట్టారు నాకు, చాలా బాగుంది ఈ పేరు అనుకుని ఆ రామ్జీరావు అనే పేరును మార్చేసుకుని డ్రామాజీరావు అని పేరు పెట్టేసుకున్నాను నేను. ఇక అప్పటి నుంచి నా పేరు డ్రామాజీరావే అయిపోయింది. ఆ తర్వాత నుంచి నాలో ఉత్సాహం పెరిగిపోయింది. ఏ చిల్లర దొంగతనాలు చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా. జేబులు కొడితే ఏమొస్తుంది, ఏం రాదు కదా. ఆ చిన్న చిన్న అబద్ధాలు చెప్తే 10 మందికో 100 మందికో చెప్తే లాభం ఏమొస్తుంది, అబ్బాబ్బా అది కూడా లాభం లేదు. చాలా పెద్దవాళ్ళకి అబద్ధాలు చెప్పాలి, చాలా ఎక్కువ మందికి అసత్యాలు ప్రచారం చేయాలి,
నేను ఒక అవతారం ఎత్తాలి. ఎట్లా? కోట్లాది మందికి అబద్ధాలు ప్రచారం చేయాలి, అసత్యాలు ప్రచారం చేయాలంటే ఏముండాలి? నా చేతిలో ఒక ఆయుధం ఉండాలి. కరెక్ట్. ఆయుధాన్ని ఆ రోజుల్లో చిన్న చిన్న పత్రికలు ఉండేవి, ఒకటో రెండో. ఆ పత్రికలు కూడా ఎక్కువగా చదివేవాళ్ళు కాదు. ఎవరో స్వాతంత్ర సమరయోధులు అటువంటి వాళ్ళు చదువుకునేవాళ్ళు ఆ పేపర్లని. సినిమా అయితే బాగుంటుంది కదా అనుకున్నా, సినిమాలు తీద్దాం అనుకున్నా నేను. ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేశా. యుద్ధం చేస్తే ఆ పక్కన ఉన్న పొలాలు ఉంటాయి కదా, పొలాలన్నీ నా భాగస్వామ్యం చేసేసి, నా భాగస్వామ్యంలో నాకు వచ్చినటువంటి 36 ఎకరాలు నాకు ఇచ్చేశారు. అంతే, 36 ఎకరాలకు ఆసామిని. ఛా, 36 ఎకరాలు ఏంటి? ఆఫ్టర్ ఆల్ చల్లపల్లి రాజా గారికి 1000 ఎకరాలు ఉన్నాయి. విజయనగరం రాజులకి 1000 ఎకరాలు ఉన్నాయి. ఏలేశ్వరం రాజుగారికి 1000 ఎకరాలు ఉన్నాయి. గజపతి రాజులకి 1000 ఎకరాలు ఉన్నాయి. నాకెందుకు ఉండకూడదు 1000 ఎకరాలు? అది సంపాదించాల్సింది. ఈ సినిమాలు తీయాలి, డబ్బులు సంపాదించాలి, 1000 ఎకరాలు ఆస్తులు సంపాదించేయాలి. నా కోరిక చాలా దృఢమైంది. సినిమాలు తీద్దామని ఆశ కదా, కోరిక కదా. ఆ 36 ఎకరాల పొలాన్ని తేగన అమ్మేశా. అరే రే 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 రే, మర్చిపోయాను. చిన్న మర్చిపోయాను మధ్యలో ఒకటి. నేను ఈ చిల్లర దొంగతనాలు చేయడము, చెడ్డవాళ్ళతో సావాసాలు చేయటము, లుచ్చాల ఫంగ్యాలతో తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కొట్టారు నన్ను. కొట్టేసరికి నేను ఇంట్లో నుంచి టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి పారిపోయాను. ఖమ్మం పారిపోయా. ఖమ్మం చిన్నపిల్లాడిని అప్పుడు నాకు ఎంత వయసు, 14-16 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడు పారిపోయా. ఏం చేయాలి? ఆ రోజుల్లో ఒకటే ఉద్యోగం, ఎవరు అడిగినా అడగకపోయినా సరే ఎవరి దగ్గర ప్రాధాయపడక్కల, ఎవరు కాళ్ళు పట్టుకోక్కల. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఉందనుకోండి, అది గ్యారంటీ అన్నమాట. అది ఆ ఉద్యోగం గ్యారంటీ. ఏంటి ఆ ఉద్యోగం? హోటళ్ళలో కప్పులు కడగడం ఉంటుంది, అది ఆ ఉద్యోగం గ్యారంటీ అన్న. రైల్వే స్టేషన్ తెగానే ఎదురుకుండా హోటల్ కనపడితే చాలు, అందులోకి వెళ్ళి బాబు ఆకలేస్తుంది నాకు, పప్పు రూపమంటావా, కప్పులు కడగమంటావా, టేబుల్ క్లీన్ చేయమంటావా, నాకు రోజువారీ కూలీగా పనిచేస్తానంటే కళ్ళ కత్తుకుని పెట్టేసుకుంటారు. ఆ రోజుల్లోనూ ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది అవకాశం. అలా కామాక్షి హోటల్లో చేరిపోయా కప్పులు కడగడానికి. అలా కొంతకాలం కప్పులు కడిగేశా. అట్లా అందులో పచ్చడి చాలా బాగుండేది. నిమ్మకాయ పచ్చడి వేసేవాళ్ళు పెరుగన్నానికి, భోజనంలో మంచి మంచి పచ్చళ్ళు వేసి పెట్టేవాళ్ళు. అరే రే రే రే, ఈ పచ్చళ్ళ వ్యాపారం చేసినా కూడా బాగుంటుంది కదా, డబ్బులు వస్తాయి కదా అనుకున్నా. ఆ రోజుల్లో ఆవహ కూడా వచ్చేసింది నాకు, ఆలోచన కూడా, పచ్చళ్ళ వ్యాపారం చేస్తే కూడా డబ్బులు సంపాదించవచ్చు అనేది. సరే, అలా మళ్ళీ వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ 36 ఎకరాలు అమ్మేసేసి ఆ డబ్బులు పెట్టుకుని మద్రాస్ వెళ్ళా. చెన్నై కాదు, మద్రాస్. ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు, అప్పుడు మద్రాస్ కదా. ఆ మద్రాస్ వెళ్ళిపోయా. ఆ మద్రాస్ వెళ్ళిపోయి హోటల్లో దిగా, టిప్ టాప్గా తయారయ్యా, పాండీ బజార్ వెళ్ళా. ఓ 10 మంది చుట్టుముట్టేశారు నన్ను. ఎవరు ఆసామి వచ్చాడు సినిమాలు తీయడానికని. ఎస్, నా పేరు డ్రామాజీ రావు. నేను సినిమాలు తీయాలని అనుకుంటున్నా. ఎంత సొమ్ము ఉంది బాబు నీ దగ్గర? ఆ ఉందిలే, ఎంత ఉందో నీ, మీకెందుకు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి నా దగ్గర డబ్బులు. అంతే, ఇక నాతో మొదలెట్టారు. స్నేహబంధమయాలు పెరిగిపోయినాయి నాకు. రోజుకో చోటకి తీసుకెళ్ళేవాళ్ళు, అజమిని స్టూడియోకి తీసుకెళ్ళేవాళ్ళు, వాహిని స్టూడియోకి తీసుకెళ్ళేవాళ్ళు. అలా స్టూడియోల చుట్టూ తిప్పేసేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. మంచి ప్రొడ్యూసర్ దొరక, ప్రొడ్యూసర్ నువ్వు, నేనే గనక మంచి దర్శకుడు దొరకాలి నీకు, మంచి హీరో దొరకాలి, మంచి హీరోయిన్ దొరకాలి, వాళ్ళతో పెట్టి మంచి సినిమా తీస్తాం, మంచి కథ కూడా చూపిస్తాం, మంచి కథ ఇస్తాం నీకు అని చెప్పారు.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. నాకు తాగుడు అలవాట్లేదు. అయినా సరే నేను అందరికీ తాగించాల్సిందే రోజు. అలా కార్లలో తీసుకెళ్లేవాళ్ళు, కార్ల గద్దెలు కట్టేసేవాడిని, హోటల్కి రూములకి బిల్లు కట్టేసేవాడిని, వాళ్ళందరికీ మందు ఖర్చులు, సరదా ఖర్చులు ఉంటాయి కదా, ఏవి కొన్ని కొన్ని చిల్లర ఖర్చు, సరదా ఖర్చులు ఉంటాయిలే, ఆ ఖర్చులు అవన్నీ కూడా భరించుకుంటూ ఉండేవాడిని. అలా తిరిగాను, స్టూడియోల చుట్టూరా తిరిగాను. ఒక దర్శకుడు, మంచి దర్శకుడిని నాకు పరిచయం చేయలేదు వాళ్ళు. ఒక మంచి హీరోని పరిచయం చేయలేదు నాకు, మంచి హీరోయిన్ని పరిచయం చేయలేదు. డబ్బులేమో ఆర్తకర్పూరంలో ఆవిరైపోతున్నాయి. రోజు తాగేస్తున్నారు, తినేస్తున్నారు, తిప్పుతున్నారు, అధికారులలో తిప్పేస్తున్నారు నన్ను. అలా తిరిగేసాను నేను. డబ్బులు, ఈ డబ్బులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఏం చేయాలి? కృష్ణా జిల్లాకి వెళ్ళి అడుగు పెడితే ఏం చేయాలి? బంధుమిత్రులకు మొహం ఎలా చూపించుకోవాలి? నేను నా బతుకు చాలా దుర్మార్గపు జీవితం అయిపోయిందే. అనవసరంగా పొలం అమ్మేసి ఇక్కడికి వచ్చానే, అలాగే అక్కడే చిల్లర దొంగతనాలు, అసత్యాలు ప్రచారం చేసుకుంటే బాగుండేదే అని మళ్ళీ మదన పడ్డాను. అలా ఆలోచిస్తున్నా, అందరూ వెళ్ళిపోయారు, మందు తాగారు, సిగరెట్లు తాగారు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే రూమ్లో పడుకుని అలా ఆలోచిస్తున్నాను. ఒక సాలీడు కనపడింది, అది గూడు కడుతోంది. కడుతూ పడిపోతుంది, మళ్ళీ కడుతోంది, మళ్ళీ పడుతోంది, మళ్ళీ కడుతోంది. ఎస్, ఈ సాలీడే నాకు ఇన్స్పిరేషన్. ఎస్, ఆ తర్వాత దుర్మార్గులు ఇద్దరు గుర్తుకొచ్చారు నాకు. ఇద్దరు దుర్మార్గులు, ఒకడు గజనీ మొహమ్మద్, ఒకడు గోరీ మొహమ్మద్, ఇద్దరు గుర్తుకొచ్చేసారు నాకు. ఒకడు 14 సార్లు దండయాత్ర చేసి గెలిచాడు, ఒకడు 17 సార్లు దండయాత్ర చేసి గెలిచాడు. ఎస్, నేనెందుకు గెలవకూడదు? కప్పులు గడిగాను కనుక, కప్పులు హోటల్లో పనిచేసి కప్పులు గడిగాను కదా, హోటల్ పెట్టాల్సిందే నేను. ఆలోచన వచ్చి, హోటల్లో పచ్చళ్ళు బాగున్నాయి కదా, తిన్నాను కదా, ఏస్ పచ్చళ్ళ వ్యాపారం చేయాలి నేను. ఆలోచన వచ్చేసింది. అప్పుడప్పుడు పాండీ బజార్లో ముగ్గురు నలుగురు కలిసి నేల టికెట్, 40 పైసల టికెట్, ఆ రోజుల్లో 40 పైసలు నేల టికెట్, రూపాయి పావుల బాల్కనీ, ఆ 40 పైసల నేల టికెట్ కొనుక్కుని సినిమాలకి వెళ్ళేవాడిని. సినిమాలు తెద్దాం అనుకున్నాను, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. డబ్బులన్నీ అయిపోతే మళ్ళీ ఊరెళ్ళి బంధుమిత్రులకి అందరికీ సమాధానం చెప్పుకోవాలి, మొహం చూపించుకోలేను. అలా ఆలోచిస్తూ ఆ సాలీడిని, ఔరంగజేబుని, గజనీ మొహమ్మద్ని, గోరీ మొహమ్మద్ని స్ఫూర్తిగా తీసేసుకున్నా. ఎన్నిసార్లైనా సరే దాడి చేయాలి నేను, వ్యవస్థల మీద దాడి చేయాలి, జనం మీద దాడి చేయాలి, అసత్యాలు ప్రచారం చేయాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి అని నిశ్చయం చేసుకున్నా. అంతే, హాయిగా నిద్ర పట్టింది, పడుకున్నా. రోజులు సాగుతున్నాయి, రోజులు సాగుతూనే ఉన్నాయి. సొమ్ము అయిపోవచ్చింది, తీసుకెళ్ళిన సొమ్ము అయిపోవచ్చింది. మంచి కాస్ట్లీ బట్టలు కొనుక్కుందామన్నా కానీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు. అప్పుడే చా, నేను గొప్పవాడిని కాగానే ఒక వస్త్ర దుకాణం కూడా పెట్టాలని అనుకున్నా. అది కళాత్మకమైన ఆలోచన. నాలో అంజలిని చూశాను. అంజలిని చూడంగానే ఆవిడికి మంచి చీర కట్టాలి అని అంటే ఒక మంచి వస్త్రాల దుకాణం పెట్టాలి అనే ఆలోచన వచ్చింది నాకు. కళాత్మకమైన అంజలికి కళాత్మకమైన చీర కట్టాలనే ఆలోచన కూడా వచ్చేసింది నాకు. సరే తెలుగు ప్రజలారా, నా ఆత్మకథ చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా సీరియల్ లాగా ఉంటుంది, ఎక్కువ కాలం చెప్పాలి.
కనుక ఆలోచించు. ఇంతకాలం నాకు ఇప్పుడు 80 దాటాను, నేను 1000 పుణ్యములు చూసేశాను. ఎన్టీ రామారావు గారు అదృష్టవంతుడు. ఆయన ఆత్మకథ రాయడానికి లక్ష్మీ పార్వతి లాంటి ఒక సంస్కృత పండితురాలు దొరికింది. ఆయనకు చక్కగా వంట చేసి పెట్టడానికి దొరికింది. నేను చెన్నైలో చాలా చేశాను, మంచి అన్నం వండ పెట్టే మహిళల కోసం ఎదురు చూశాను. నా ఆత్మకథ రాష్ట్రానికి నేను ఎంత పెద్దాడిని అయిపోయి కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత నా ఆత్మకథ రాయడానికి ఎంతోమంది సినిమా వాళ్ళతోటి, డ్రామా ఆర్టిస్టులతోటి, రచయితలతోటి సాధువులు ఉంటారు కదా, మహిళా సాధువులు, వాళ్లను కూడా ప్రయత్నం చేశాను. కానీ నా ఆస్తి కొట్టేయడానికి ట్రై చేస్తారు తప్పితే వాళ్ళందరూ నా ఆత్మకథ రాయడానికి ట్రై చేయలేదు. లక్ష్మీపార్వతి నిజంగా ఎన్టీ రామారావు గారు ఆత్మకథ రాయడానికి వెళ్ళింది. మనసులో నిజంగా అనుకున్న లక్ష్మీపార్వతి లాంటిది నాకు ఎందుకు దొరకలేదా అని బాధతో ఉండిపోయాను. అందుకనే మీ ముందుకు వచ్చా, డ్రామాజీని నేను మీ ముందుకు వస్తున్నా, నా ఆత్మకథను నేనే చెప్పేసుకోవాలనుకుంటున్నా మీ అందరికీ. సీరియల్గా చెప్తాను, ఇంకా డబ్బులు కొంచెం ఉన్నాయి నాకు సినిమాలు తీయడానికి, ఆ డబ్బులు మిగులుస్తాను. ఆ డబ్బులతో నేనేం చేశానో 2వ ఎపిసోడ్లో చెప్తాను. జై హింద్.